అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మటన్ బిర్యానీ అండి మటన్ బిర్యానీ చాలా కష్టమని అనుకుంటున్నారు కదా చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా మనం రెస్టారెంట్లో కంటే ఇంకా టేస్టీగా ఉండేటట్టు ఎలా తయారు చేయాలన్నా ఈ రోజు వీడియోని అయితే చూద్దామండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే జన్మలో అయితే మర్చిపోలేరనమాట అంత టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేయాలనో చూద్దాం ముందుగా అయితే ఒక కేజీ మటన్ తీసుకున్నాను నేను మటన్ తెప్పించుకొని మటన్ అయితే ఇలా కొద్దిగా లావులావు పీసెస్గా కట్ చేయించుకొని ఇలా కట్ చేయించుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో అయితే వేసుకోవాలన్నమాట కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి మనం డైరెక్ట్గా అలానే చేసినామంటే ముక్కలు అనేది సరిగ్గా అనమాట ముక్కలు ఉడకకుండా టేస్ట్ కూడా అంతగా బాగుండదు అందుకోసం అనేసి ముందుగా అయితే కుక్కర్లో వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత చూడండి ఇలా బాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ముక్కలని అయితే ఉడికించుకోవాలి ఉడికించుకొని ఈ ఇంత ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ ముక్కలన్నీ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి వాటర్ అయితే సపరేట్గా అట్లానే పెట్టేసుకోవాలి ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ చల్లబడాలండి వేడిగా ఉంటాయి కదా కొద్దిగా చల్లబడాలి చల్లారినాక చూడండి ఇలా చల్లారిపోయిన తర్వాత దీంట్లో ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారము అంటే కారం మీ ఇష్టానికి తగినంత వేసుకోవచ్చు తర్వాత తగినంత ఉప్పు తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి తర్వాత బిర్యానీ మసాలా అండి బిర్యానీ మసాలా మనకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు బిర్యానీ మసాలా వేస్తే బాగుంటుంది మటన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని తర్వాత దీంట్లో గరం మసాలా అంటే యాలకులు లవంగాలు తర్వాత చెక్క వేసి తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగు తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ తర్వాత జీడిపప్పులు ఇవన్నీ వేసుకొని తర్వాత కొత్తిమీర మెంతాకు పుదీనా ఈ మూడు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసి ఒకసారి బాగా ముక్కలకంతా ఈ మసాలాలన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత నిమ్మరసం పిండుకోవాలి నేనైతే ఒక మీడియం సైజువి ఒకటిన్నర నిమ్మకాయను పిండేసినాను అనమాట చూడండి ఒక నిమ్మకాయ పిండేసిన మళ్ళీ ఇంకొక ఆఫ్ పిండుతున్నాను ఇలా ఒకటిన్నర నిమ్మకాయనైతే పిండేసుకోవాలి లావుది అయితే ఒకటి సరిపోతుంది పిండేసుకొని ఇది కూడా నిమ్మరసం కూడా కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలాంటి వెడల్పాటి ఒకటి మందంగా ఉండే డేక్ష తీసుకోవాలండి బిర్యానీకి ఇలాంటివి అయితే బాగుంటుంది ఇలాంటివి ఉంటే కనుక బిర్యానీ కూడా చాలా టేస్టీగా వస్తుందనమాట ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో ఆనియన్స్ నేనైతే ఒక ఆరేడు ఆనియన్స్ కట్ చేసినానండి ఇలా పొడుగ్గా కొద్దిగా పలచగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట వేసి ఇది కొద్దిగా ఉప్పు వేసి వేగడానికి త్వరగా వేగుతాయి కదా అందుకోసం అనేసి ఉప్పు వేసి ఇలా బాగా కలుపుతూ ఉండాలి మనం కలుపుతూనే ఉండాలండి లేదంటే ఒక సైడ్ మాడిపోతాయి అలా కాకుండా ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇలా బాగా వేగుతూ ఉన్నారండి ఇవి పూర్తిగా బ్రౌన్గా రావాలన్నమాట ఈ ఇలా బ్రౌన్గా వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఇంకా కరెక్ట్గా వచ్చేసినాయి ఇప్పుడు కొన్ని తీసిపెట్టుకుందాము బిర్యానీకి పైన వేయడానికి వేయడానికని మళ్ళీ సపరేట్గా వేయించుకోకుండా ఇవే కొద్దిగా తీసి పెట్టేసుకోవాలన్నమాట అందుకని ముందుగా మనం వేయించుకున్న తప్పుడు కొన్ని ఎక్కువగా వేయించుకుంటే పైన వేయడానికి తీసిపెట్టుకోవడానికి బాగుంటుంది ఇలా అయితే తీసి పెట్టుకోవాలి చూడండి ఇంకా ఇప్పుడైతే ఆనియన్స్ వేగిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కానీ ఈ ఆయిల్లో ఈ ఉల్లిపాయల్లో కూడా కొద్దిగా వేసి వేగితే బాగుంటుంది అందుకోసమని వన్ టేబుల్ స్పూన్ అయితే వేసినాను ఇంకా వన్ కేజీ బిర్యానీ కదండి దాంట్లో టూ టేబుల్ స్పూన్లే వేసినాను అందుకోసమని ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేసినాను ఇప్పుడు దీంట్లో కూడా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా మెంత కొద్దిగా పుదీనా అంటే ఇవి ఆయిల్లో వేగితే మంచి స్మెల్ వస్తాయి అన్నమాట అరుమా బాగుంటుంది అందుకోసం అనేసి ఇప్పుడు కూడా కొద్దిగా వేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా ఫ్రై కావాలి ఇప్పుడు దీంట్లోనే టమాటాలు ఒక నాలుగు టమాటాలు వేసినాను తర్వాత ఒక ఐదు అర పచ్చిమిర్చి వేసుకోవాలి టమాటాలు అయితే ఇవి మీడియం సైజు వండి ఏం కాదు అందుకోసమని ఒక నాలుగు వేసినాను పెద్దగా ఉన్నట్వైతే ఒక రెండు అయితే సరిపోతుంది ఎందుకంటే మనం నిమ్మరసం కూడా పిండుతున్నాం కదా అందుకోసం అనేసి ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత చూడండి మూత పెట్టేసుకోవాలి కొద్దిగా మెత్తబడిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి అన్ని మసాలాలు కలిపి ఆ మటన్ని అయితే వేసేసుకోవాలి ఇలా మటన్ని వేసుకొని మటన్ కూడా ఈ ఆయిల్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చాలా మంచి స్మెల్ వస్తుందండి ఈ టైంలో అయితే ఇప్పుడు మనం మసాలా అన్ని వేసి కలిపినాం కదా స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది వీధి చివరి వరకు బిర్యానీ వాసన అయితే వస్తుందండి అంత బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము ఇలా కలిపి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలానే మగ్గని వేయాలి మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి నేనైతే వాటర్ వేసినాను ఈ వాటర్ మనం మటన్ ఉడకబెట్టినప్పుడు ఉండే వాటర్ వేసినానండి ఇదైతే స్కిప్ అయింది వీడియో ఇంకా ఆ నీళ్ళన్నీ పోసేసుకోవాలి మటన్ ఉడకబెట్టినప్పుడు మిగిలిన నీళ్ళన్నీ పోసేసుకోవాలి ఇంకా నీళ్ళు అనేది అస్సలు వేయకూడదండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించేసినాము ఇంకా ఎక్కువగా వేస్తే మళ్ళీ ముక్కలు అనేది చిదిగిపోతాయి అందుకోసం అనేసి ఇంకా ఇప్పుడైతే బియ్యం నానబెట్టేసుకున్నానైతే కేజీ మటన్ కేజీ రైస్ తీసుకున్నాను అనమాట చూడండి మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో మటన్ కలుపుతూ ఉండాలి మనం ఒక ట్వంటీ మినిట్స్ మటన్ ఉడకబెడితే సరిపోతుంది ఇంకా వాటర్ అవే ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ గుజ్జు అనేది ముక్కలకి కూడా వెళ్ళి ముక్కలు అనేది మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట చూడండి ఒక ఇరవై నిమిషాలు అయింది తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి ఇలా ఇంకా అంతేనండి మటన్ అంటే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట బిర్యానీకి నేను చేసినది దమ్ బిర్యానీ అనమాట దమ్ చేయడానికైతే మటన్ రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని దించేసుకుందాము తర్వాత ఇప్పుడు రైస్ ఉడకబెట్టుకోవడానికి నీళ్లు పెట్టుకోవాలి నీళ్లు పెట్టుకొని నీళ్ళు హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ తర్వాత ఉప్పు వేసి తర్వాత గరం మసాలాలు అన్ని వేసేసేయాలన్నమాట వేసేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మూత పెట్టేయాలి ఈ మసాలాలన్నీ బాగా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా బాగా ఉడకాలన్నమాట నీళ్లు బాగా తొల్లాలి అప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని బియ్యం అనేది ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి మినిమం నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే వేసేసేయాలన్నమాట చూడండి బియ్యం వేసేసి బాగా కలిపేసేయండి ఇలా ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ కొద్దిసేపున తర్వాత మూత తీసి బియ్యాన్ని అనేది పొంగనిచ్చుకోకుండా ఉడికించుకోండి పొంగితే ఆ మసాలాల టేస్ట్ అవన్నీ పోతాయన్నమాట చూడండి ఇలా బాగా ఉడికించుకోవాలి మనకి కరెక్ట్ సైజు మనం ఇలా తుంచి చూస్తే మనకి విరగాలన్నమాట అప్పుడు మనం ఇలా వంచేసుకోవాలి వంచేసుకొని ఇప్పుడైతే మనం మటి మటన్ కర్రీ రెడీ అయిపోయింది కదా ఈ కర్రీలో మనం ఇలా ఉడగట్టుకున్న బియ్యాన్ని అన్నాన్ని వేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా మనకు కావలసే ఇది తీసి పొరలు పొరలుగా వేసుకోవచ్చు మటన్ని కొద్దిగా తీసి లేదంటే ఇలా డైరెక్ట్గా మటన్ పైన అన్నాన్ని పట్ చేయాలి ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ టైం చేసినా కూడా సూపర్గా వస్తుందనమాట సేమ్ ఇదే స్టైల్లో చేయండి మీరు కూడా ఒకసారి చేసి నాకు కమెంట్ చేయండి చాలా బాగుంటుంది అనమాట బిర్యానీ అయితే మనం రెస్టారెంట్లో తినేదానికంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఎప్పుడు బిర్యానీ మటన్ బిర్యానీ అంటే ఇంట్లోనే చేస్తాను ఎక్కువ తర్వాత అన్నం అంతా ఇలా పట్ చేసిన తర్వాత మనకి ఫుడ్ కలర్ ఏ కలర్ కావాలిసే అది వేసుకోవచ్చు నేనైతే ఆరెంజ్ ఎల్లో వేసినానమాట ఇంకా గ్రీన్ కావాలన్నా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత పైన మనం ముందుగా ఆనియన్స్ వేగేటప్పుడు తీసి పెట్టుకుంటాం కదా ఆ ఆనియన్స్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా ఆనియన్స్ వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట మనం ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది తర్వాత పుదీనా పుదీనా కూడా పైన వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ ఒక నిమ్మకాయనైతే పిండేసుకోవాలన్నమాట పైన ఇలా నిమ్మకాయని పిండుకోవడం వల్ల పులుపు అనేది బాగా వస్తుంది తర్వాత అన్నం మెత్తగా కాకుండా ఉంటుందన్నమాట తర్వాత మీకు ఇష్టమైతే పైన నెయ్యిని వేసుకోండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నా నేనైతే నెయ్యి ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది తర్వాత పైన ఇలా ఒక క్లాత్ను కాటన్ క్లాత్ని అయితే వేసేసేయండి దమ్ చేయాలి కదా తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఈ క్లాత్ పైన అది క్లాత్నంతా ఇలా పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసేయండి కింద పెండెం పెట్టి పెన్నెం పైన ఆ పెట్టేసి మనం గంజి ఉంచినాం కదా ఆ నీళ్ళని ఆ హీట్ ఉండే నీళ్ళని దీనిపైన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే చూడండి ఇంకా దించేస్తున్నాను ఒక పదిహేను నిమిషాలు మగ్గబెట్టిన తర్వాత ఇంకా ఒక పది నిమిషాలు అలానే వదిలేసేయాలి తర్వాత ఇదిగోండి దించి పెట్టేసినాను ఒక పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టేసి తర్వాత హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టేసి పూర్తిగా సిమ్లో పెట్టేసి మొత్తం పదహైదు నిమిషాలు అయితే అన్నాన్ని ఇలా దమ్ చేసుకోవాలన్నమాట తర్వాత ఒక పది నిమిషాలు వదిలేసేయాలి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి అన్నం అయితే ఎంత పొడి పొడిలాడుతూ మనం రెస్టారెంట్లో తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉందండి సేమ్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అంతకంటే ఇంకా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇలా సింపుల్గా మనం రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇలా అయితే సింపుల్గా చేసేసుకోండి చాలా బాగుంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేకుండా చాలా సింపుల్గా చేసుకోండి చూసినారు కదా నేనైతే ఇంకా బిర్యానీలోకి దాల్చా గోంగూర రైతా తర్వాత ఇలా మటన్ గ్రేవీ కర్రీ చేసినాను సూపర్గా ఉందండి చూసినా కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్